Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena పొత్తు BJP చేతిలో మంత్రదండం. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జనసేన అధినేత పవన్ కూడా పొత్తుకు రెడీగా ఉన్నట్లు పరోక్షంగా చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా ఉండడానికి, వైసీపీని అధికారంలో నుండి దించడానికి మేము ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని మరోసారి చెప్పారు పవన్ కళ్యాణ్. ఇదే సందర్భంలో టీడీపీ కూడా పొత్తులకు రెడీగా ఉంది. అయితే ఈ రెండు పార్టీల పొత్తులో బీజేపీ డ్రామా ప్లే చేస్తుందా, డైరెక్ట్ పాలిటిక్స్ చేస్తుందా, ఇండైరెక్ట్ పాలిటిక్స్ చేస్తుందా, పొత్తులో కలిసి వస్తుందా, మేము రాము అని దూరంగా జరిగిపోతుందా, వైసీపీకి మద్దతు ఇస్తుందా అనేది చాలా కీలకం. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నది టీడీపీ, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నది జనసేన. ఓట్లు పంచుకోవాలన్నా సీట్లు పంచుకోవాలన్నా ఈ రెండు పార్టీలే ముఖ్యం. బీజేపీకి ఓటింగ్ లేదు, సొంతంగా సీట్లు గెలవలేరు, కానీ బీజేపీకి పవర్ ఉంది. ప్రస్తుత మన వ్యవస్థలో ఓట్లు సీట్లు ఉన్నవాడికంటే పవర్ ఉన్నవాడిదే పెత్తనం నడుస్తుంది. అందుకే జనసేన టీడీపీ పొత్తును బీజేపీ శాసించబోతోంది. బీజేపీని వదిలివేసి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ బీజేపీ చేతిలో వ్యవస్థలున్నాయి, బీజేపీ చేతిలో పవర్ ఉంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ బద్ధ శత్రువుగా మారింది. కాబట్టి బీజేపీ తన చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా పరోక్షంగా వైసీపీకి సహకరించింది. ఎన్నికలకు ముందే అధికారులను మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, సిఎస్ను మార్చారు, ఎన్నికల కమిషనర్ను మార్చారు. చాలా మార్పులు వచ్చాయి. ఎన్నికల కమిషనర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. వ్యవస్థలు సహకరించకపోయినా, న్యూట్రల్గా ఉండకపోయినా, ఏ పార్టీకి ఎంత ప్రజాబలం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి. 2019 ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బీజేపీ పవర్ ఏంటో ఈ చర్యలతోనే అందరికీ తెలిసి వచ్చింది. అందుకే జనసేన టీడీపీ పొత్తును బీజేపీ శాసిస్తోంది. వాళ్ళు గెలవలేమని తెలిసినా ఇన్ని కావాలి అన్ని కావాలి అని సీట్లు అడుగుతారు. వీళ్ళు వాళ్ళని కాదు వెళ్ళిపోండి అని చెప్పలేని పరిస్థితి. వాళ్లను బతిమలాడుకుని వాళ్ళు అడిగినన్ని సీట్లు కాకపోయినా కొంత తగ్గించైనా ఇవ్వాలి. ఒకవేళ బీజేపీని కలుపుకోకపోతే వైసీపీకి సహకరించే అవకాశం ఉంటుంది. బీజేపీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేకపోయినా వ్యవస్థల ద్వారా 2019 ఎన్నికల సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యవస్థలన్నీ టీడీపీ జనసేనకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే బీజేపీ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి టీడీపీ జనసేనకు ఉంది. ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వస్తే జనసేన మీద విమర్శలు వస్తాయి. 5 సంవత్సరాల వ్యవధిలోనే ఎన్ని పార్టీలు మారుస్తారు అంటూ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీతో కలిసే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. బీజేపీ ఏమో పొత్తులో భాగంగా పవన్ను హైలైట్ చేయాలని, ఆయననే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఉంది. ఎందుకంటే అధికారంలోకి వస్తే చంద్రబాబు బీజేపీ మాట వినవచ్చు, వినకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా బీజేపీ మాట వింటారన్న నమ్మకం ఈ లెక్కల్లో బీజేపీ ఉంది. తమ మాట వినేవాడు సీఎం కుర్చీలో ఉండాలన్నది బీజేపీ ఆలోచన. కేంద్రంలో పవర్ ఉంటుంది, రాష్ట్రంలో పవర్ ఉంటుంది. ఓట్లతో సంబంధం లేదు, సీట్లతో సంబంధం లేదు, ప్రజాబలంతో సంబంధం లేదు. పవర్ తమ చేతిలో ఉండాలి. పవన్తో అయితేనే అది సాధ్యమవుతుంది. చంద్రబాబుకు మ్యాజిక్ ఫిగర్ రాకుండా జనసేన బీజేపీ సీట్లతో ఆధారపడితే చంద్రబాబును శాసించే అవకాశం ఉంటుంది. ఇది బీజేపీ లెక్క. వాళ్ళ పవర్ నిలబడుతుంది, పవర్ చేతిలోకి వస్తుంది అని తెలిస్తే ఈ కూటమిలో చేరతారు, పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఇది వర్కౌట్ కాదని తెలిస్తే వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇస్తారు. వైసీపీ అధికారంలో ఉంటే పవర్ వాళ్ళ చేతిలో ఉన్నట్లే. గత 3 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం కేంద్రంలోని బీజేపీని వైసీపీ ఒక్క మాట కూడా విమర్శించలేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధులు తదితర విషయాలపై కేంద్రంలోని బీజేపీని గట్టిగా అడగడం లేదు, డిమాండ్ చేయడం లేదు. 3 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన టీడీపీని విమర్శిస్తున్నారు, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వైసీపీ విమర్శించడం లేదు. సో అందుకే బీజేపీ అలా ఉంది. బీజేపీయే కీలక శక్తిగా మారింది.